నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలహంకా ప్యాలెస్ గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలు దిక్కులేరు. అసలు పోటీయే చేయని పేర్ని నాని వైసీపీకి దిక్కయ్యాడా? అయితే పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు వెనుకున్నటువంటి యొక్క ఆంతర్యం ఏంటి? 35 రోజుల్లో ఏం చేశారు అంటున్నటువంటి యొక్క పేర్ని నాని క్వశ్చన్లకి ఎలాంటి ఆన్సర్ రావాలి? అయితే మనతో పాటు దీని మీద మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం సార్. నమస్తే. నమస్తే సార్. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అసెంబ్లీలో అని గగ్గోలు పెట్టినటువంటి వైఎస్ జగన్ కనీసం ప్రజల మధ్యలో కూడా లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకో పక్కన పోటీయే చేయనటువంటి ఒక పేర్ని నాని ఇప్పుడు వైసీపీ పార్టీకి దిక్కయ్యాడు. సో పేర్ని నాని ఎలా చూడాలంటారు? ఆయన వేసిన క్వశ్చన్లు ఏదైతే 35 రోజులు మీరు ఏం చేశారు అంటున్నటువంటి మాటల్లో మనం దాన్ని ఎలా తీసుకోవాలంటారు? పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని, మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు. ఇవాళ ప్రెస్ మీట్ అసలు ఆయన ఏ బాధ్యతతో పెట్టాడు, ఏ పోస్టులో పెట్టాడు, అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా? మొన్న కంటెస్ట్ చేయలేదు. అంటే ఏంటి, నువ్వు కంటెస్ట్ చేయకుండా నీ కొడుకుని నువ్వు పోటీకి పెట్టావంటేనే ఇంకా నువ్వు రిటైర్ అయినట్టు. ఇక నేను పోటీ చెయ్యను, నా భవిష్యత్ వారసుడు కొడుకుని కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ తీసుకుంది అంటే తీసేసింది తహసీల్దార్. ఏది ఊడగొట్టినా నాగలి, ఇప్పుడు మళ్ళీ దున్నడానికి వచ్చిందా? ఇక్కడ ఏముంది దున్నటానికి? ఇవాళ దున్నాల్సిన ఆడేమో పారిపోయాడు. ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీని నడపాల్సిన వ్యక్తి, జనంలో ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్నే బెంగళూరు మళ్ళా ఒక వారం రోజులు రెస్ట్కి వెళ్ళిపోయాడు. పేర్ని నాని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలన్నా కూడా ఇతను అసలు అసెంబ్లీలో లేడు. లేడు. వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళినటువంటి 11 మంది ఏమయ్యారు? గెలిపించింది వాళ్ళను కదా, ఎమ్మెల్యేలుగా గెలిపించిన వాళ్ళు నోరు తెరవటల్లా. పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పత్తా లేకుండా వెళ్ళిపోయాడు, అలిగాడా? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని ఇంకా అసలు అసెంబ్లీకి రాడా? అంటే జగన్ కాడి కింద పడేసినటువంటి పరిస్థితుల్లో ఆ కాడి పేర్ని నాని మోస్తున్నాడు. ఎలా చూడాలో పేర్ని నాని చేస్తున్నటువంటి విమర్శలు ఏంటి? ఈయన రాజకీయ చరిత్ర 25 రాజకీయం, 25 రాజకీయం. వీళ్ళ నాన్న పేర్ని కృష్ణమూర్తి వేరు. ఏది ఆయన మాజీ మంత్రి, ఇలా నోటి దూల ఉన్న వ్యక్తి కాదు. అందరి చేత ఆమోదం పొందాడు. అప్పట్లోనే శాసనసభ్యుడిగా మంత్రిగా మచిలీపట్నంలో ఆ గౌరవంతో వచ్చినాళ్ళు వీళ్ళు. అంటే ఎన్టీ రామారావు భాషలో చెప్పాలంటే చెట్టు పేరు చెప్పి కుక్కమూతి పిందెలు అన్నమాట. చెట్టు ఉడిగినాక వచ్చిన కుక్కమూతి పిందెలుగా ఇవాళ పేర్ని నాని, పేర్ని కిట్టు, పాపం కృష్ణమూర్తి గారు ఆత్మ ఘోషిస్తుంది అన్నమాట. వీళ్ళని చూస్తే ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన రాజకీయ జీవితం ఎన్ని మాట గెలిచాడు? 3 సార్లు గెలిచాడు, 3 సార్లు 2 సార్లు ఓడిపోయాడు. లాస్ట్ టైము అంత ఎలక్షన్లో కూడా, జగన్ వేవ్లో కూడా నానికి వచ్చిన మెజార్టీ ఎంత? 4,000 39,000 గెలిచాడు. అందరూ అసలు అనామకులు కూడా నీకు 30,000 40,000 50,000 మెజార్టీతో గెలిస్తే ఇతను బయటపడింది 39,000 ఆ వేవ్లో, 151 సీట్లలో. అరే ఏదో ఇచ్చాడు రాజకీయ కుటుంబం అని మంత్రి పదవి వెలగబెట్టాడు, అది అంతంత మాత్రమే. కాకపోతే నోటి దూల, పవన్ కళ్యాణ్ మీద ఇతను చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఏది జనసేన పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఏంటి ఏ కులపాలను ఆ కులపాలతోనే తిట్టించాలా అనే దీంట్లో పవన్ కళ్యాణ్ మీదకి ఇతను వదిలేవాడు. ఇతను నోటి దూలతోనే ఇవాళ ఇతను కొడుకు ఓడిపోయాడు. అంటే ఇతను నోటి దూల, అతనిది చేతి దూల. ఎవరు కొడుకుది, అతను ఒక రౌడీ షీటర్గా మారాడు. కృష్ణమూర్తి గారి పేరు చెడగొడతానికే పుట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ అబ్బాయి మీద, మనవడి మీద, అంటే ఇతని కొడుకు మీద, నాని కొడుకు మీద హత్యాయత్నం కేసు 307. ఇక్కడ జనసేన నాయకుడు ఎవరు, మహేష్, వాళ్ళ ఇంటి మీద వీళ్ళు దాడి చేశారు. మొత్తం జనాన్ని వేసుకుని వెళ్ళి భయోత్పాతం చేసి అక్కడ కారు తగలబెట్టి, మనం చూసాం వీళ్ళు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు అధికారం అండ చూసుకుని. జగన్మోహన్ రెడ్డి వీళ్ళనేదో మళ్ళీ 30 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉంటాడన్న దీంతో
కిట్టు బరిదేగించాడు. అసలు అతను పెద్ద రౌడీ షీటర్గా అక్కడ మారిన పరిస్థితి. ఇప్పుడు నానియే నయం అనిపించాడు ఎవరితో పోల్చుకుంటే, కిట్టుతో. అందుకే కదా 50,000 ఓట్లతో ఓడిపోయాడంటే, అది కూడా మచిలీపట్నంలో మీ తాత మీ నాన్న ఇంతమందిని గెలిపించినటువంటి మచిలీపట్నంలో కిట్టు 50,000 ఎందుకు ఓడిపోయాడు అనేటువంటి విశ్లేషణ ఏది? ఇప్పుడు ఆలోచించుకోవాలి కదా, పోస్ట్ మార్టం చేసుకోవాలి కదా, నా కొడుకు ఎందుకు ఓడిపోయాడు, నేను ఎంత మేరకు కారణమయ్యాను, వాడు స్వయంకృత అపరాధంతో ఓడిపోయాడా, నాని చేసినటువంటి పనుల వల్ల ఓడిపోయాడా? కొల్లు రవీంద్రని నువ్వు కక్షగట్టి అతని పైన హత్యానేరం ఆమోదించి ఆపాదించి అతన్ని మరి 53 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళు తండ్రి కొడుకుల యొక్క కిరాతకాలు తట్టుకోలేకే కదా ఇవాళ మళ్ళా కొల్లు రవీంద్రని 50,000 ఓట్లతో గెలిపించారు. అంటే రవీంద్ర మంత్రి అయ్యేసరికి అక్కసు పట్టలేకపోతున్నాడా? నాని ఇవాళ పదే పదే ప్రెస్ మీట్లకు రావటము, ఏదో విషయం కక్కటము, అబాస్ పాలవుతున్నాడు, నవ్వులు పాలవుతున్నాడు. ఈరోజు చేసిన ప్రెస్ మీట్లో ఆయన కామెంట్స్ ఏంటి? ఏదో అంత అనుభవం ఉందన్నావు, ఇంత అనుభవం ఉందన్నావు, నువ్వు ఏదో 14 ఏళ్ళ సీఎం అంటావు, 45 ఏళ్ళ రాజకీయ అనుభవం అంటావు, ఇదేనా నీ అనుభవం అని అడుగుతున్నాడు. ఇది 35 రోజుల్లో ఆయన అనుభవం ఉంది కాబట్టే నీ నియోజకవర్గానికి ఇవాళ బీపీసీఎల్ తెచ్చాడు. ఎందుకని, నీ హయాంలో నిన్ను చూసి జగన్ చూసి బీపీసీఎల్ రాలేదే? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇవాళ మచిలీపట్నంలో పెట్టడానికి వాళ్ళు వచ్చి మొన్న పర్యటించి వెళ్ళారు. నీకు 70,000 కోట్ల పెట్టుబడి వస్తుంది మచిలీపట్నం, దాంతో చిర్రెత్తిపోతుందా నానికి? 25,000 మందికి అక్కడ ఉపాధి ఏర్పడుతుంది. 25,000 మందికి ఉపాధి వస్తే చూడలేకపోతున్నాడా? ఈ గగ్గోలేంటి, ఇలా గంగ వెర్రులు ఎత్తిపోతున్నాడు ఎందుకని? అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మీ అబ్బాయి జైలుకి వెళ్తాడనా? మహేష్ పైన హత్యాయత్నం కేసులో కిట్టు జైలుకి వెళ్తాడనే భయంతో మాట్లాడుతున్నాడా? ఒకవేళ నువ్వు మంత్రిగా నువ్వు చేసినటువంటి అవినీతి కుంభకోణాల పైన విచారణ జరుగుద్దనే భయంతో మాట్లాడుతున్నాడా? నాని ఇవాళ ఈ మాటలు మాట్లాడిన దాంట్లో ఏమంటాడు, నీకన్నా మా జగన్మోహన్ రెడ్డి సమర్థుడు కాబట్టి ఇసుకలో రాబడి పెంచాడంటాడు. ఇసుక మీద రాబడి జగన్మోహన్ రెడ్డి 4,000 కోట్లకు చేర్చాడు అంటాడు. ఇప్పుడు చంద్రబాబు 5 ఏళ్లలో ఇసుక మీద రాబడి ప్రభుత్వ ఖజానాకి 150% గ్రోత్ ఉంది. అంటే చంద్రబాబు సీఎంగా 2014లో ఇసుక మీద ఎంత రాబడి వచ్చింది, ఆయన దిగిపోయేటప్పుడు 2018లో ఇసుక మీద ఎంత రాబడి వచ్చింది, ఈ రాబడి వృద్ధి శాతం 150%. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఇసుక రాబడి ఎంత ఉంది, అతను దిగిపోయేటప్పుడు ఇసుక రాబడి ఎంత ఉంది, ఈ రాబడి వృద్ధి శాతం ఎంత? 40%. 150 నుంచి 40% పడిపోయింది. ఇదా జగన్మోహన్ రెడ్డి సమర్థత? జగన్మోహన్ రెడ్డి సమర్థత సమర్థుడైతే ఏం చేయాలా, 150% రెవెన్యూ కంటిన్యూ చేయాలి. అతను కూడా ఇసుక రాబడి 150% వృద్ధి చేస్తే పేరుని నాని సమర్థుడు అన్నాడంటే ఒప్పుకోవచ్చు. ఇంకా పెంచితే ఇంకా గొప్ప సమర్థుడని అంగీకరించవచ్చు. ఇప్పుడు ఇసుక మీద మావాడు రాబడి పెంచాడు అంటే పెంచటం ఆ పెంపు కాదు, పెంచటం ఎలా చూడాలి, పెంపు శాతం ఎంత? 5 ఏళ్లలో నువ్వు ఎంత పెంచావు? సరే పెంపు సరే తీసేయి, నువ్వు అసలు ఇసుక గురించి ఎంత మాట్లాడితే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వైసీపీ వాళ్ళు. మీరు దాని గురించి మాట్లాడితే మీరు 40,000 కోట్ల దోపిడీ కనపడుద్ది. రోజు 1 కోటి రూపాయలు ఒక్కో జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి కమిషన్లు బయటకు వస్తాయి. 26 జిల్లాల్లో రోజుకి 26 కోట్లు కళ్ళ చూశాడు కదా. 40,000 కోట్ల ఇసుక దోపిడీలో 25,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి పాలసుకే వెళ్ళాయని అంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ 2 కంపెనీలు ముసుగేసి దోచేశారు మొదటి 3 ఏళ్ళు, తర్వాత 2 కంపెనీలు ముసుగేసి దోచేశారు 2 ఏళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ్ముడికి ఇసుక్కి సంబంధం ఏంటి? అనిల్ రెడ్డి ఎందుకు ఇసుక డీల్ చేశాడు?
అందుకే మనం అంది ఇసుక గురించి అంత తక్కువ మాట్లాడుతాను మంచిదని. ఇంకేమంటాడు, బడ్జెట్ ఎందుకు పెట్టలేదు, మావాడు పూర్తి కాల బడ్జెట్ పెట్టాడు, ఇప్పుడు ఏదో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కే ఆర్డినెన్స్కి ఆమోదం అని చెప్పింది ఇవాళ క్యాబినెట్, దాని మీద మాట్లాడతాడు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోవటం చంద్రబాబు వైఫల్యంగా పెడతాడు. ఇప్పుడు బడ్జెట్ పెట్టలేని పరిస్థితి కల్పించింది మీరు. అక్కడ సిఎంఎఫ్ఎస్ నాశనం చేశావు. ఆ బడ్జెట్లో అతను ఎవరో సత్యనారాయణని తీసుకొచ్చారు. రావత్ అడ్డం పెట్టుకుని సత్యనారాయణ ద్వారా గందరగోళం చేసి పారేశారు. ఇవాళ ఆర్థిక శాఖ కుప్పగూల్చాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అప్పులే అప్పులు, 14 లక్షల కోట్ల అప్పులు. బడ్జెట్లో చూపించిన అప్పులు ఒకటి, హాఫ్ బడ్జెట్ రుణాలు దానికి 3 రెట్లు. ఇప్పుడు ఇవాళ ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, ఎంత అసెంబ్లీ ఆమోదంతో అప్పులు తెచ్చారో తెలియదు, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఎన్ని అప్పులు తెచ్చారో తెలియదు. తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారే, అప్పుల కోసమే కార్పొరేషన్లు పెట్టారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పు తెచ్చావు, మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పు తెచ్చావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పు తెచ్చావు. తెచ్చిన అప్పులన్నీ మీరు మింగేశారు. అసలు సివిల్ సప్లైస్ అదో పెద్ద కథ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో అక్కడ కాకినాడ పోర్ట్ అంతా అతను రైస్ రేషన్ మాఫియాగా మారి 40 లక్షల టన్నులు ఎగుమతి ఇతర దేశాలకు చేశారని. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం, రూపాయికి ఇచ్చే రేషన్ బియ్యం వీళ్ళు 8 రూపాయలకు కొనేసి 43 రూపాయలకు ఇతర దేశాలకు అమ్మారు. అది 20,000 కోట్ల స్కామ్. ఏది ఒక్క రేషన్ రైస్ మాఫియా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, వాళ్ళ నాన్నేమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ తమ్ముడేమో సివిల్ ఇదేంటి మిల్లర్ల అసోసియేషను ప్రెసిడెంటు, మళ్ళా షిప్పింగ్ అసోసియేషను వాళ్ళ చేతుల్లోనే. అటు పోర్టు ఇటు ఇది దోచేశారు. నువ్వు ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు పెట్టలేదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు, ఇది వైఫల్యం అంటాడు. పరిస్థితి చక్కదిద్దితే తప్ప పూర్తి బడ్జెట్ పెట్టే అవకాశం లేదు. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, అసలు ఎక్కడెక్కడ తెచ్చావో తెలియదు, వేటిని తాకట్టు పెట్టావో తెలియదు. అటు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు, సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు, మనుషుల్ని తాకట్టు పెట్టారు, ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. ఇంకా మీరు ఏమేమి తాకట్టు పెట్టారో తెలియాలంటే టైం పడుతుంది. మావాడు మరి ప్రమాణ స్వీకారం చేయగానే బడ్జెట్ పెట్టాడు అంటే మీ వాడికి అట్ట పేరు చేయడు. చంద్రబాబు అన్ని చక్కగా మీకు సిద్ధం చేసి మీకు అంతా కూడా రాబడి వచ్చేటట్టుగా అంత నీట్గా తయారు చేస్తే నువ్వు వచ్చి కుర్చీలో కూర్చున్నావు. నువ్వు చేసిన చండాలంలో ఇవాళ ఆయన కుర్చీలో కూర్చునే పరిస్థితే లేదు. ఇప్పుడు పోలవరం ఎప్పుడు కడతావో చెప్పవేంటి అంటాడు. పోలవరం పూర్తి చేసేది ఎప్పుడో చెప్పలేదేంటంటాడు. పేర్ని నాని వ్యాఖ్యలు ఇవాళ అతనిలో ఉన్నటువంటి భయాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ పోలవరం కడతామన్నారుగా మీరు, మీ అనిల్ కుమార్ యాదవ్ ఏమని చెప్పాడు, 2020 కంప్లీట్ చేస్తా అన్నారు, 2021 అన్నారు, 2022 అన్నారు, చేశారా? ఇప్పటికి 5-6 డెడ్లైన్లు మార్చారే, నాశనం చేశారు. డయాఫ్రమ్ వాళ్ళు కుంగదీసింది మీరే, గైడ్ బండి నాశనం చేసింది మీరే. ఇవాళ మీరు చేసిన నాశనం వల్ల 680 కోట్లు ఆదా చేస్తున్నానని చెప్పి 68,000 కోట్లు నష్టం చేశారు. ఎక్కడ 680 కోట్లు, ఎక్కడ 68,000 కోట్ల నష్టం? పోలవరం నాశనం చేసినటువంటి మీకు పోలవరం పేరెత్తే అర్హత ఉందా? వాళ్ళ పేరుని నాని అనవసరంగా లేపి దండించుకోవటం అంటే ఇదే అన్నమాట. ఇసుక గురించి ఎత్తటం ఎందుకు, వాళ్ళు తిడతారు రేపు పొద్దున. పోలవరం గురించి ఎత్తితే వాళ్ళు తిడతారు, అప్పుల గురించి బడ్జెట్ గురించి మాట్లాడితే వాళ్ళు తిడతారు. ముందు నువ్వు నీ కొడుకు భద్రంగా ఉండే ఏర్పాట్లు చూసుకోండి. ఇప్పుడు మీరు జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి? పేరుని కృష్ణమూర్తి గారు ఆత్మ ఘోషిస్తుంది అన్నమాట. అంటే ఇవాళ పేరుని నాని పేరుని కిట్టు చేయాల్సింది, పేరుని నృత్యం ఎటు వాళ్ళు చేపిస్తారు. మనకి భరతనాట్యం లాగా పేరుని నృత్యం అని ఒకటి ఉంటుంది. ఇవాళ పేరుని నృత్యం చేయించే రోజు దగ్గరలో ఉంది కాబోలు, అందుకని ఇప్పటి నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా పేరుని డ్యాన్సు? చూద్దాం సార్. ఖచ్చితంగా
పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ఏదైతే ఉంటుందో, అసలు పేర్ని నాని వైసీపీ తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఉందా లేదని ముందు తేల్చుకోవాలని చెప్పేసి అందరూ కూడా ప్రజలైతే చూస్తున్నారు. మీరు అన్నట్టుగా అనవసరంగా కదిలించుకున్నారేమో అనేటువంటి ఒక భావన అయితే క్రియేట్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.